అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయన పుష్పగుచ్చాలు ఇచ్చే ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏమి అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన, అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప వండి పెట్టమ్మా అది తినాలని చూస్తున్నారు అంటే నోరు ఊరుతుంది అంటే, ఎందుకు నీవేళ చేసి పంపిస్తానంటే ఉత్తమ్మా తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు, ఏదైనా చేసి పంపించమంటావంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన అంతిగా మా కుటుంబంతో అంతా ఇది ఉంటుంది అంత. ఈరోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా ఊరికి మాకు చాలా దురదృష్టంగా భావిస్తాను నేను. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యుల కింద ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన బందర్ ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్ప గుచ్చం ఇచ్చి ఆయన ఊళ్ళో లేకపోతే నన్ను వెళ్ళి ఇమ్మని చెప్పాను. నాకు అలాగా అంత పరిచయం నాకు. హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నిన్న షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకో పక్కద సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు, అంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి అలాగే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి వారి సతీమణికి కైకాల నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి నా జనసేన తరఫున నా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. తలసాని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి వీరికి గౌరవ వందనం ఇచ్చి సాగనంపాలి అనేది అది గొప్ప గెస్చర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ఒక మహానటుడికి, అఫ్కోర్స్ ఆయన మాజీ ఎంపీ కూడాను, ఆయనకి చాలా ఘనమైన నివాళి ప్రభుత్వ తరఫు నుంచి రావడం అనేది మా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము మా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.